అగ్గి పెట్టుందా తీ తీ పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలియదా? తెలియదా? అడగ్గానే అగ్గి పెట్టించేస్తావారా? టైం అయింది. అసలు ఆ ఎండి ఒక రాక్ అంట. ఏమండి పాయసం చేశాను తిని వెళ్ళండి. ఏంటి అప్పుడే కిచెన్ తో సర్వ్ చేసావా? ఓ మై గాడ్. ఆవేశంలో ఇల్లంతా సర్దాయి. నేను ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను. ఆవేశంలో ఇల్లంతా సర్దేసి తర్వాత ఆ నొప్పి ఈ నొప్పిని కంప్లైంట్ మళ్ళీ. ఇప్పుడు నేను ఏమన్నానండి? నాకేమన్నా నచ్చలేదని అన్నానా? నాకు యూనిఫామ్ నచ్చలేదు, నాకు ఇల్లు నచ్చలేదు, ఊరికి ఎక్కడో ఉంది, ఎవ్వరు లేరు, బర్మా బోర్. హలో, స్కూల్కి టైం అయింది. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్తో మాట్లాడాను. నువ్వు ఈ లెటర్ తీసుకెళ్ళి చాలు. ఇదిగో నేను బయలుదేరుతున్నా. అరే పెద్దయ్యాక నువ్వేమవుతావు? సైన్స్ని బాగా చదివి సైంటిస్ట్ అవుతా. నేను అన్ని బాగా చదివి ఐఎస్ అవుతా. నిన్నెవరు అడిగారే? ఎవరు అడగకుండా చెప్పడం
అక్షర స్పెషాలిటీ. నీకు స్టైల్ ఎక్కువైంది. సరే ఇదిగో నీ లంచ్ బాక్స్. అరే అవినాష్ ఇదిగో నీ లంచ్ బాక్స్. జాగ్రత్తగా వెళ్ళాలి, అల్లర్ట్ చేయకూడదు. సరేనా? సరే బాయ్. బాయ్ 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 నాన్నా. బాయ్ మమ్మీ. జాగ్రత్త. అయ్యో ఏమైంది బైక్కి? పెట్రోల్ ఉందా? ఫుల్ ట్యాంక్ ఉంది. అవునా? ఏమైందో నాకే అర్థం కావట్లేదు. డు యు వాంట్ చెక్? yes. కీస్ ఇస్తారా? yeah sure. ఇదిగో. ఇప్పుడు స్టార్ట్ చేసి చూడండి. స్టార్ట్ అవుతుంది. మీరు పెట్రోల్ పూర్తిగా అయిపోయిన తర్వాత రీఫిల్ చేసి ఉంటారు. సో అట్లాంటి టైమ్స్ లో ఎయిర్ లాక్ అవుతుంది. సో నేను ఫిక్స్ చేసా అంతే. నువ్వు చాలా స్మార్ట్ కిడ్ వి. థాంక్ యూ. మరి నేను? మీ అన్న స్మార్ట్, నువ్వు చాలా స్వీట్. మా అన్న ఎప్పుడు స్మార్ట్. థాంక్ యూ. సరే బాయ్. బాయ్. వారమా? ఆరు నెలల నుంచి ఇదే మాట. బెంజీలు పంపించేలోగా నేను రిటైర్ అయిపోయేలా ఉన్నాను. కనీసం నేను పోయేలోగానైనా పంపిస్తారా? సార్ సార్ ఇదిగో ఈ పిల్లకాయలు మన బడిలో చేరడానికి వచ్చారు. ఏంట్రా, ఏం వాళ్ళకం అది? ఇది జూ కాదు, స్కూలు. కాస్త మనిషిలా తయారవచ్చు కదా. ఈ ఉద్యోగం కోసం మనిషిని మారలేను సార్. సరేలే, మీకోసం ట్రై చేస్తా. నీ పేరేంటమ్మా? అవినాష్. అక్షర. ఈ పాపని 2వ క్లాసులో దింపిరా? అట్టే దా పాప. నువ్వేమవుతావు అనుకుంటున్నావు? సైంటిస్ట్. ఏంటి ఈ స్కూల్లో చదివే? చూద్దాం ఏం చేస్తావు. నీ పొళ్ళేమీ? రెక్కలొచ్చి ఎగిరిపోయా. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? రెక్కలొచ్చినప్పుడు వస్తాయా? విక్రమ్ ఇట్రా. ఎస్ సార్. ఇక్కడ ఏం చేస్తున్నావురా? సార్ టాయిలెట్ సార్. ఏంటి తింటూనే? అది అక్కడ పెట్టు. వీణ్ణి క్లాసుకు తీసుకెళ్ళి. ఓకే సార్. నా పేరు అవినాష్. నీ పేరు? ముందు ఏ క్లాసు చెప్పు. 7. సర్లే పదా. నువ్వే క్లాస్? నేను 9th. ఇదిగో ఇదే నీ క్లాస్. ఇదేనా? ఫస్ట్ రోజు నా పల్లెలు నా కాకుండా చేస్తావా? ఇప్పుడు జూన్ నీకు అసలేని మజా. నా గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవరైనా కొత్తగా వస్తే తప్ప ఉన్నారు సార్.
అవినాష్ అని. ఎవడ్రా అవినాష్? ఓహో నువ్వా, ఇంతకు ముందు నువ్వు ఎక్కడ చదువుకున్నావు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నా పద్ధతి వేరుగా ఉంటుంది. కూర్చో. దండం దశగుణం భవేత్ అనే ఆర్యోక్తిని నేను నమ్ముతాను. తేడా వస్తే బెత్తంతో సవరిస్తాను కూడా. సైన్స్ పట్ల నాకు ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది. సైన్స్ అంటే శాస్త్రం, శాస్త్రం అంటే వేదం. దాన్ని పారాయణ చెయ్యాలి, ఫార్ములాలు మంత్రాలు కంఠస్థం చెయ్యాలి. చెప్పింది పాటించాలే గాని ప్రశ్నించకూడదు. పట్టియం పట్టాలే గాని భారతాలు అడగకూడదు. ఎంత బాగా కుక్కితే అంత బాగా కక్కుతారు పరీక్షల్లో. అర్థమైందా? మరి పుస్తకాలు తెరవండి. హలో కొత్త అబ్బాయి, ఇది మా గ్యాంగ్. నా పేరు వైష్ణు. వైష్ణవి. నా పేరు పూరి. పూర్ణిమ. మేమంతా పూర్ పూర్ణిమ అంటాం. నా పేరు జాను. జాహ్నవి. నా పేరు విష్. విశ్వనాథ్. నా పేరు జగ్గు. జగన్. నా పేరు మోహన్. అవినాష్. అవి అవినాష్ బాగుందే, టీంలో బాగా సెట్ అవుతుంది. ఇంతకీ టీం పేరేంటి? బాండ్, జేమ్స్ బాండా? బాండ్ కాదు, మంచి బాండింగ్ ఉన్నది. హే, నువ్వు కూడా వస్తావు? సరే పదా వెళ్దాం, బ్రేక్ టైం అయిపోయే వరకు వచ్చేద్దాం. ఎక్కడికి? ఏం చెప్తే కదా రావా. రండి. ఆపు, వద్దు. నేను నా పల్లెలు నాకు కాకుండా చేసావు, ఇప్పుడు నువ్వు నా పరువు నాకు కాకుండా చేస్తున్నావు. నేనేం చేశాను? ఏం చేసావు కాదు, ఏం తెచ్చావు అడుగు. సరే ఏం తెచ్చాను? సైకిల్. ఏంటి, సైకిలా? అవును, సైకిలే. ఈ స్కూల్లో ఇప్పటిదాకా మొదటి సైకిల్ నాదే, చివరిది కూడా అదే కావాలి. కానీ నువ్వు వచ్చావు, సైకిల్ తెచ్చావు, నా పరువు తీసావు. నా సైకిల్ నా ఇష్టం. ఇది నా స్కూల్, నా ఏరియా, అందుకే నా ఇష్టం. కుదరదు. తొరిపల్లదాన, పెద్దోళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరకూడదు అని తెలీదా నీకు? వేస్ట్ పిల్ల. ఒరే గాలితోటి గ్యాంగ్స్టర్, ఇంకోసారి నా పల్లెనన్న అన్నావు అనుకో, రేపటి నుంచి మా అన్న సైకిల్తో తీస్తా నిన్ను. రేపటి నుంచి సైకిల్ స్కూల్లో కనిపించకూడదు. ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్. సర్లే పద. Thank you.
పాదరసం. థర్మామీటర్లో పాదరసం అంటే మెర్క్యూరీ వాడతారు, ఎందుకంటే అంతే వాడాలి కాబట్టి, మంచిది కాబట్టి. అర్థమైందా? ఏం చెప్తున్నారు? తర్వాత సార్, థర్మామీటర్లో మెర్క్యూరీ బదులు వాటర్ ఎందుకు వాడలేం? మంత్రాలకి చింతకాయలు రాలతాయనేది శాస్త్రం, అది తెలుసుకో చాలు. అంతేగాని చింతకాయలకు బదులు జామకాయలు ఎందుకు రాలేదు, కొబ్బరికాయలు ఎందుకు రాలేదు, అలాంటివి ఆలోచించకో. కూర్చా. సొంటని సొంట. లోహాలు అలోహాలు, లోహాలు ఆమ్ల గుణము, అలోహాలు క్షార గుణము. అందరూ శ్రద్ధగా రాసుకు చావండి. ఏంటి ఇక్కడ తప్పు రాస్తుంది? రై, ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? క్లాస్ అయ్యేదాకా నోరు మూసుకుని కూర్చో, విసిగించక వేధవని వేధవా. సార్ అది తప్పు సార్, మెటల్ ఆక్సైడ్ సార్ బేసిక్ ఇన్ నేచర్. నాకు నువ్వు పాఠాలు చెప్తున్నావా, నీకు నేను పాఠాలు చెప్తున్నారా? అన్నీ తెలుసుంటే నోరు మూసుకుని బయటికి పో, పో బయటికి. గురువుకే పాఠాలు చెప్తున్నాడు వేధవని వేధవా. అర్థమైందా? ఇటే సార్, అవినాష్ చెప్పింది కరెక్టే సార్, టెక్స్ట్ బుక్ లో అలాగే ఉంది. మార్చి రాసుకో. క్లాస్ అయ్యేటప్పుడు మాట్లాడితే నాకు మహా చిరాకు వస్తుంది ఏమనుకున్నారో? నువ్వేంటి ఇక్కడ? సార్ ఇప్పుడైనా పంపించవచ్చు కదా? పంపించుకు సావ్. కమ్. ఏ విశ్వనాథ్, అవుట్ అవుట్. ఏ నేను కాదు, నేను కాదు. రే రే, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఊరికనే గొడవ పడుతున్నావు. నీ బిల్డప్ మీ ఫ్రెండ్స్ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. అవునరా, నాకు బిల్డప్ే. నేను సైకిల్ మీద వచ్చినప్పుడే రాయిచు కొడదాం అనుకున్నాను, అప్పుడు ఈడొచ్చి చెప్పాడు. నేను కొడదాం అనుకుంటే నీ తోటి బ్యాచ్ వచ్చి చెప్పాడు. ఈ రోజు రా, చూసుకుందాం. ఇప్పుడు కూడా ఎవరినొక నాపమనం, నువ్వు వెళ్ళిపోతావు, మేము ఆడుకుంటాం. వాడనుకున్నాడో లేదు తెలియదు కానీ నువ్వు అనేసావు. ఇంకా ఆపు, పక్కెళ్ళు. నేను ఏం చేస్తాను చూడరా. అయిపోయావురా నా చేతుల్లో. పట్టాభి గారు కొట్టండి. అది వల్లనే గురువండి, గురువు అంటే భయం లేదు, భక్తి లేదు. రాయితో కొడతారా? ఆపండి సార్, కొట్టకండి. ఏదో తెలియక చేసుంటారు. తెలియక చేశారా? ఇక్కడ చూడు, రాయి దెబ్బకి బొప్పు కట్టి నెత్తులు వచ్చింది, ఇంకొంచెం ఆగినట్టే మెదడు బయటకు వచ్చేది. తెలియక చేశారంట, తెలియక చేశారు. పెద్ద చెప్పు వచ్చావు. అలా వదిలేయడం వల్లే సార్ మీరు మరీ డేంజర్ అయిపోతున్నారు. కరెక్ట్, కరెక్టే చెప్పావు. వదిలేస్తే ఇలాంటి వెదవులే మొన్న అమెరికాలో స్కూల్ కి తుపాకీతో వచ్చి తోట వాళ్ళని కాల్ చేశారట, తెలుసా? అయితే పనిష్మెంట్ ఇవ్వండి సార్. దిస్ ఇస్ నాట్ ది వే టు ట్రీట్ దెం. మాకు తెలుసులేవమ్మా. పట్టాభి గారు, పట్టాభి గారు. ఏంటండి? కొట్టకండి సార్, ఆపండి. అదే సార్ నేను చెప్తున్నాను, పనిష్మెంట్ ఇవ్వమని. వినిపించుకుంటే వినండి, కొట్టకండి. పనిష్మెంట్ ఇవ్వండి కావాలంటే. స్కూల్ అయ్యే వరకు మోకాలు తండవేయండి. వేధవల్లారని వేధవల్లారని ప్రతి ఓడు తీర్పు చెప్పేవాడే.
దీనికేం తక్కువ లేదు, కూర్చొని చావండి. ఇదిగోరా మీ చరిత్ర చిట్ట, చూద్దామా? భావన అమరామ 70 మార్కులు. తరువాత వీడెవడు? ఆహా, క్లాస్ మొత్తానికి అందగాడు జితేంద్ర, 55 మార్కులు. వెళ్ళు. తర్వాత మౌనిక 50. ఇంట్లో కూర్చొని అంట్లు దొంకో, నీకెందుకు చదువు, కూర్చొని జా. 100కి 100. ఇదిరా ఇదిరా ఆన్సర్ షీట్ అంటే, అక్షరం పొల్లు పోకుండా టెక్స్ట్లో ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా రాశాడు. మీరు ఉన్నారు ఎందుకు? క్లాస్ అవగానే కోతుల్లా గ్రౌండ్లోకి ఎగబడ్డం తప్ప ఏమన్నా వచ్చా? పాఠాన్ని కంఠస్థం చేస్తే వాడిలాగా 100కి 100 రావు. చూస్తారే మీ మొహాలు మంట, కొట్టండి చప్పట్లు, వెయ్యండి వీరతాళ్ళు వాడికి. వెరీ గుడ్ బాయ్. థాంక్ యూ సార్. పాస్ అయి వచ్చిన వాళ్ళందరూ క్లాస్ అయిపోయాక పేపర్లు తీసుకుందరు కానీ, ఇప్పుడు కొందరు ప్రత్యేకమైన ఘనుల పేర్లు చదువుతాను, వాళ్ళ పేపర్లు ఇస్తాను. ఒక్కో పేపరు ఒక్కో ఆడి ముత్యం, ఇష్టం వచ్చినట్టు, ఏంటి ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఇప్పుడు నేను పేర్లు చదువుతాను, వాళ్ళు లేచి నిలబడండి. ఇవట్లా పట్టుకో. విక్రమ్ బాబు. ఏంట్రా ఈ ఆన్సర్ షీటు? నా క్లాసు నీకెంతో ఇచ్చింది, కొంచెమైనా తిరిగి ఇవ్వకపోతే లాభైపోవు, మరీ 30 మార్కులు ఏమిట్రా? తప్పి చచ్చవరప్పించేది వెదవా. అపరమేధావి గారు, ఏమైందండి మీ జ్ఞానం మహాప్రభు? ఏమైంది? పాస్ మార్కుల హద్దుల్లో దాక్కున్నారేమిటి? ఒరే వెదవల్లారా, మీరు ఫెయిల్ అయినా నా టీచింగ్ ఫెయిల్ కాకూడదని గ్రేస్ మార్కులు మీకు భిక్షగా వేస్తున్నా. ఎన్ని మార్కులు పడతాయో అన్ని బరిది పూజలు ఉంటాయి మీకు. విక్రమ్ బాబు 5 మార్కులు. పాస్ అయ్యవురా? అపరమేధావి గారు 4 మార్కులు. పాస్ అయ్యావు, రండి రండి. నిలబడు నిలబడు, దూరంగా నిలబడు నిలబడరా, నిలబడు నిలబడు నిలబడు. ఎరా క్లాసులో హీరో అవుదామని ఇంట్రెస్ట్, పాఠం పాఠం చదివి పాఠం వినేటప్పుడు పాఠాలు వినేటప్పుడు ఉండదంట వేదవని. రా దగ్గర దగ్గరకు రారా దగ్గర. నువ్వేమిట్రా, చదువు అంటే శ్రద్ధ లేదు, గురువు అంటే భయం లేదు, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎదురు సమాధానాలు, పాటకి ఎదురుకి, గురువుకి ఎదురు, గురువుకి గురువుకి ఎదురు సమాధానాలు. జీవితంలో బాగుపడరా? రా నిలబడు 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 నిలబడు. ఇన్ని పనిష్మెంట్ ఇచ్చిన మీరు మార్చవరా, బయటికి పో బయటికి పడే బయట బయటికే. ఈరోజు స్పెషల్ ఆలు చపాతి ఫ్రైడ్ రైస్ కూడా చేశాను. ఏంటి రిజల్ట్ వచ్చిందా? Yes papa, నేను క్లాస్ ఫస్ట్. ఓ వెరీ గుడ్. కానీ అన్నయ్య. ఎరా రిజల్ట్ ఏమైంది? నాన్నగారు అడుగుతున్నారుగా చెప్పు. అన్న సైన్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఏంటి సైన్స్ లో ఫెయిల్ అవడం ఏంట్రా? అది నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా, మరి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోనే ఎట్లా ఫెయిల్ అయ్యావు నువ్వు? ఇప్పటిదాకా వాడు ర్యాంక్ స్టూడెంట్ అని నేనేం పట్టించుకోలేదు. తప్పు నాది కాదు నాన్న. ఏ నీకు చదువు చెప్పిన టీచర్దా? అవునా, పాఠాలు ఏం అర్థం కావట్లేదు, పాఠాల గురించి అడిగితేమో కుడుతున్నారు, క్వశ్చన్స్ అడిగితే తిడుతున్నారు. తప్పు నీ మీద పెట్టుకొని టీచర్ మీద పెడతావెందుకు? వాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. నువ్వు నీ గర్భం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నిజంగా తప్పు నాది కాదు నాన్న. తప్పు మీది కాదురా,
తప్పు మాది. మీ చదువుల కోసం మా సుఖాలు సంతోషాలన్నీ త్యాగం చేస్తున్నాను చూడు, అది మా తప్పు. ఏమండి ఫోన్ చేయకుండా వెళ్ళిపోతారేంటండి? ఏమండి ఏడోకు, నెక్స్ట్ ఎగ్జామ్స్ లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్నావనుకో, నాన్నగారి కోపం ఇట్టే తగ్గిపోతుంది. సరేనా ఏడోకు, తినమ్మా తిను, తిని తల్లి. పట్టాభిగా నిన్న పరువంతా తీయేశాడురా, ఈరోజు వాడిని ఏదో ఒకటి చేసేది. ఏం చేద్దామంటారా? సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు ముసుకేసుకుమేద్దాం అంటారా? సరే. రే చూడరా ఒకసారి, అందరిని వంతి చెట్టు నడిపిస్తాడురా చూడు. పట్టాభి సార్ నాకెంత ఇచ్చాడురా, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతాం. అరే ఎందుకురా పాపం, ఆయన పాపంతో ఆయన అయిపోతాడు. అయినా నువ్వు అంత చండాలంగా రాస్తే పాపం ఆయన ఏం చేస్తాడు? ఏం చేయాలి అర్థమైందిరా. అరే ఏంట్రా ఏమనుకుంటున్నారా, నాతో కూడా చెప్పండి రా. ఈ నిన్నే కాదు, ఈ రోజు నుంచి పట్టాభి గాని కూడా దత్తత తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను అంతే. దొరికాడురా, ఒకే దెబ్బకు రెండు పెట్టలు. రే ఎవరిని వస్తున్నాడేమో చూడు. నన్నే కొడతావరా ఇప్పుడు చూడు. అయిపోయారా? మొహం కూడా సొట్టపడి నిద్రబిందులాగా అయిపోయిందా? అయ్యయ్యో పర్లేదు. ఇప్పుడు ఎలా ఉందండి? టిబియా బోన్ ఫ్రాక్చర్ అయింది, పుత్తూరు కట్టు కట్టాల్సిందే. ఓ 3 నెలలైనా బెడ్ రెస్ట్ అవసరం. ఏంది టీబీ కూడా వచ్చిందా? అదే సార్, కాలొకటే పోయింది అనుకున్నా. ఇంకా మా ఎమ్మెల్యే బాబుకి చెప్పి ఇక్కడే స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నానే. ఇంతకి ఎలా జరిగిందండి యాక్సిడెంట్? బొంద అమ్మా, యాక్సిడెంట్ కాదు, ఇది అటాక్. అటాక్? అంత ఖాళీగా ఉన్నారబ్బా. రై ఓకే సార్. మీకంత శత్రువులు ఎవరున్నారండి? ఇంకెవరండి ఉన్నాడుగా, అవినాష్ గాడు. అవినాష వాడు చిన్నపిల్లాడు సార్. చిన్నపిల్లోడు కాదు, గడ్డి వాములో పాములు అంటాడు, అది కరిసే వరకు బయటపడదు. నా బైక్ దగ్గర వాడు టూల్ కిట్ ఎందుకుందో, నేను పడే వరకు నాకు తెలిసి రాలేదు. అమ్మా వచ్చినప్పటి నుంచి అన్ని గొడవల్లోనూ వాడి పేరే వినిపిస్తోంది, అయినా వాడు ఈ పని చేశాడంటే. నేను నమ్మను సార్. నేను నమ్ముతాను, ఆ పిల్లల సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. ఒక్కొక్కడు ఒక రవడీ సార్. కరెక్ట్. లత గారు, దిస్ ఇస్ రియల్లీ టూ మచ్. ఆహా, ఇక్కడ కూడా మొదలు పెట్టావా? టూ మచ్ త్రీ మచ్ అని వాడి మీద మాటపడినీవే? ఏమండయ్, ఇదిగో నేను బయలుదేరేటప్పుడు నా బైక్ మీద వాడి టూల్ కిట్ ఉంది, నేను వెళ్ళేటప్పుడు వాడు నన్ను చూసిన చూపు నాకు ఇంకా గుర్తుంది. పట్టాభి గారు ఆవేశపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. సార్ మీరా పదా. ఏమండీ మా సారు, చూసుకోవడం కాదు, నేను స్కూల్కి వచ్చిన తర్వాత వాడు నా చూపు కూడా కనపడకూడదు. వాడి విషయం మీరు టేక్ కేర్ చేస్తే గానీ నాకెక్కడ టేక్ కేర్ ఇష్టం ఉండదు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను, పదండి. రే ఎంకే సార్, ఇలారా ఇదిగో ఆ బ్లాక్ అండ్ వైట్ గాడ్ అంటుండి అవినాష్ గారి సంగతి చూడు. అట్టే సార్, అట్టే. మీరు జాగ్రత్త సార్, మీరు జాగ్రత్త సార్, జాగ్రత్త. నీ పండ బడా జాగ్రత్త సార్. అమ్మా తప్పదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. వాడికి పనిష్మెంట్ ఇవ్వడమో సస్పెండ్ చేయడమో ఏదో ఒక డిసిషన్ తీసుకుంటే గానీ కుదరదు. వాడైతే ఈ స్కూల్లో ఉంటానికి వీల్లేదు సార్. ఏం చేసినా ఆలోచించి చేయండి సార్. ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే.
అంటే థ్రిల్లింగ్ గానే ఉంది, కానీ ఎక్స్‌పీరియన్స్ లేదు కదా పెద్దనాన్న. మా సైన్స్ టీచర్ 6 నెలల దాకా రాడు. డిప్యూటేషన్ కోసం రిక్వెస్ట్ పంపించాను. ప్రాసెస్ అవడానికి కనీసం టైం పడుతుంది. నాకు ఇప్పుడు కావాల్సింది ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచర్ కాదు, నా పిల్లల్ని ఎంగేజ్ చేసే టీచర్. చిన్నప్పుడు అగస్త్య ఫౌండేషన్ లో సైన్స్ వాలంటీర్ గా పనిచేశా, సో ఆ మాత్రం మేనేజ్ చేయగలను. కానీ ర్యాంకులు సిలబస్లు అంటే నా వల్ల కాదు. సో నువ్వు యుఎస్ వెళ్ళే వరకు నా స్కూల్లో సైన్స్ టీచర్ గా చేయడానికి ఒప్పుకున్నట్లేనా? ఓకే, ఒప్పేసుకున్నట్టే. యా, కానీ ఇక్కడ టీచర్ గా చేయడానికి కొన్ని పద్ధతులు అవి. అయ్యో బాబోయ్, ఇప్పుడు చీరలు బొట్లు పెట్టుకుని ముత్తైదులు అరమంటారా? నా వల్ల కాదు, నీ నాకే ఉంటా, నచ్చినట్టే చేస్తా. ఓకేనా? సరే, ఏం చేస్తాం, డీల్ ఓకే. వెంకటేశ్లు వస్తాను సార్. మనిషి పోయేవరు, అమ్మాయిని తీసుకెళ్ళి స్కూల్ చూపించు. అట్టగే సార్. నీకు తెలుసా, పట్టాభి బ్రేక్ వెల్ కట్ చేసింది నేనేరా. అవునా? ఎవర్రా ఈమె? ఎవర్రా ఈమె? గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సిట్. నేను మీ కొత్త టీచర్. నా పేరు మానస. మీ పట్టాభి గారు వచ్చే వరకు నేనే మీ కొత్త టీచర్. హాయ్. సో మీ సిలబస్ ఎంతవరకు వచ్చింది? రే రే, ఎన్ని రా? 4 చాప్టర్లు. 4 చాప్టర్స్ మ్యామ్. ఓ, 4, గుడ్. చూసారా, రేపటి నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారో ఒక చిన్న టెస్ట్ పెడతా. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ ఇట్? గుడ్. సో వాట్ ఇస్ ఎనర్జీ? ద పవర్ డిరైవ్డ్ ఫ్రమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ రిసోర్సెస్ ఎస్పెషల్లీ టు ప్రొవైడ్ లైటర్ హీటర్ టు వర్క్ విత్ మెకానిక్స్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ దేర్ మెకానికల్ అండ్. స్టాప్ స్టాప్, ఇంకా చాలు. ఓకే మేడం. సో ఈ కాన్సెప్ట్ కేమైనా ఎగ్జాంపుల్స్? మీ స్కూల్ బెల్ మోగడానికి ఎలాంటి ఎనర్జీ యూస్ అవుతుంది? నో, వాట్ ఆర్ ఫ్లూయిడ్స్? నాకు కావాల్సింది డెఫినేషన్స్ కాదు, అవి బుక్ లో ఉన్నాయి. నాకు కావాల్సింది మీకేం అర్థమైందా అని. అర్థమైందా? సరే పోనీ. అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే శాస్త్రం. శాస్త్రం అంటే వేదం, మంత్రాలు, మంత్రాలు. వాటిని పారాయణం చేయాలనే కానీ, చెప్పింది వినాలే కానీ తిరిగి మాట్లాడకూడదు. బియ్యం పట్టాలే కానీ భారతాలు అడగకూడదు. ఎంత బాగా కుకితే అంత బాగా తక్కుతారు. ఎక్కడా? పరీక్షల్లో. ఓకే ఓకే, కూర్చోండి. అయ్యో బాబోయ్, ఇదేనా మీరు సైన్స్ అంటే నేర్చుకోవడం? గాడ్, బట్టి పట్టడం, ఎగ్జామ్లో రాసేయడం, నేర్చుకోవడం ఏం లేదా? మ్యామ్, నేర్చుకోవడం అంటే బట్టి పట్టడమే కదా మ్యామ్. అయ్యో, వేదంలా పాటించాలి, మంత్రంలా పఠించాలి అనేది కాదు సైన్స్ అంటే. అసలు సైన్స్ నువ్వు అర్థం చేసుకునే పద్ధతే ఇది కాదు. సైన్స్ అంటే జీవితం, సైన్స్ అంటే ప్రపంచం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రపంచం ఇలా ఎందుకుందో తెలుసుకోవటం. అలా తెలుసుకున్న వాటిని మెథడికల్ గా ఇలా బుక్ లో రాస్తారు. ఒక్కో విషయానికి ఒక్కో పేరు పెడతారు. ఇది మన కన్వీనియన్స్ కోసమే కానీ ఇదే సైన్స్ ని అర్థం చేసుకోవడానికి మార్గమైతే కాదు. మన చుట్టూ ఉన్న విషయాలని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా సైన్స్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ గురించి తెలుసుకుంటే బయాలజీ, వస్తువుల గురించి తెలుసుకుంటే ఫిజిక్స్, వాతావరణంలో ఉన్న కెమికల్స్ ఎలా రియాక్ట్ అవుతాయో అర్థం చేసుకుంటే కెమిస్ట్రీ, ప్లాంట్స్ గురించి బాటనీ, జంతువుల గురించి జూలజీ. ఈజీ, చాలా ఈజీ. ఆర్ యు గైస్ రెడీ? Yes ma'am. Yes madam. సరే అయితే మనం క్లాస్ రేపు కంటిన్యూ చేద్దాం. వెళ్లే ముందు ఒక చిన్న హోంవర్క్, స్కూల్ బెల్ మోగడానికి ఏ ఎనర్జీ యూజ్ అవుతుందో కనుక్కుని చెప్పండి. ఓకే, సీ యు టుమారో. హాయ్. 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 మీరేనా హెచ్ఎం తాలూకు? యా. ఏం చదువుకున్నారు? ఏంటి? బిఎస్సీ చేశాను, ఎంఎస్ కోసం యుఎస్ వెళ్తున్నా. ఓ అవునా,
యుఎస్ వెళ్తే మరి ఇక్కడెలా? ఓహో, అమెరికా వెళ్ళేదాకా ఇక్కడ టైం పాసా? మా పెద్దనాన్న గారు రిక్వెస్ట్ చేశారు, సో ఐ హావ్ టు. ఓ బై ద వే అమ్మీరా, ఐ యామ్ మానస. మొదటి రోజు క్లాస్ ఎలా ఉంది? నాకైతే బాగుంది, కానీ పిల్లలకి ఎలా అనిపించిందో ఐ డోంట్ నో. హోప్ దే లవ్ మీ. ఎంత కష్టపడినా ఇక్కడ మనకు వచ్చేది ఏమీ ఉండదు, మరీ ఎక్కువగా ఆలోచించకండి. శ్రీకాంత్ గారు, తెలుసుగా మన పట్టాభి గారి సంగతి. రోజు మీ బైక్ కూడా చెక్ చేసుకుంటా ఉండండి, పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాలండి. మటుకు నన్ను పిలవండి, ఎంతైనా ఎమ్మెల్యే గారు బామర్దిని కదా, మన రేంజే వేరు ఇక్కడ. అవును, చాలా పెద్ద రేంజ్. ఇంతకీ పట్టాభి గారికి ఏమైంది? కమ్ ఐల్ టెల్ యూ. అదొక పెద్ద ట్రాజెడీ. క్లాస్ రూమ్ లో పనిష్మెంట్ ఇచ్చారనే కోపంతో అవినాష్ అనే అబ్బాయి ఈయన బైక్ బ్రేక్ లో ఫెయిల్ చేశాడని, అందుకే యాక్సిడెంట్ అయిందని పట్టాభి గారి నమ్మకం. అవినాషాడే కన్ఫర్మ్ కాలేదు కానీ డౌట్ అంతే. దానికోసం వారం రోజులు సస్పెండ్ కూడా చేశారు. అందుకేనేమో చాలా డల్ గా ఉన్నాడు. యా సరే, నేను చూసుకుంటాలే. నా టైం టేబుల్ ఎక్కడ దొరుకుతుంది? డోంట్ వరీ, ఐల్ హెల్ప్ యూ. ఓకే. ఇదేంటి బాల్ విచిత్రంగా ఉంది, ఇంత బరువు ఉంది, ఎవరు తెచ్చి కట్టుంటారమ్మా ఇక్కడ? హలో గైస్, పదండి పదండి. గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హావ్ యువర్ సీట్. ఇదేంటో గెస్ట్ చేస్తారా? చెప్పుకోండి చూద్దాం, చెప్పండి. ఇదేదో బల్లాగా ఉంది మ్యామ్. ఓకే, బాహుబలిలో బల్లాల దేవుడు వాడిన బాలా మ్యామ్. ఓకే మ్యామ్, మధ్య బాక్సింగ్ లో ఆడేది కదా మ్యామ్. దా వచ్చి ఆడదు, కూర్చో. ఇది సింపుల్ పెండ్యులం. పెండ్యులం చూడటానికి వాల్ క్లాక్ లో పెండ్యులం లా ఊగుతూ ఉంది కదూ, ఒకప్పుడు టైం మెజర్ చేయడానికి కూడా పెండ్యులం వాడేవాళ్ళు. సో ఎనీవేస్, మనం ఇప్పటి నుంచి కొత్తగా నేర్చుకుందాం. కొత్తగా నేర్చుకోవడానికి ఏముంటుంది మేడం? అదే మారాలంటున్నా, క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి, శోధించి సాధించడం రావాలి. శోధించడం సాధించడం అంటే? సింపుల్, శోధన సాధన. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తేనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ ఎదురుగా ఉన్న పెండ్యులంతో నేను మ్యాజిక్ చేస్తాను, మీరు తెలుసుకోవాల్సింది ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది. మ్యాజిక్ చేస్తుందా? మ్యాజికా? ఎలారా, ఏం మ్యాజిక్ చేస్తుంది? ఏం చెప్తుందిరా? ఏమో చూడాలి. ఓకేనా? ఆగే వరకు చూడండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెండ్యూలంలో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని గుర్తించండి. ఓకే మ్యామ్, మీరు చెప్తే నోట్సడమే కానీ మాకు మేము కనుక్కోవడం ఎలా మేడం? అదే కదా నా కొత్త పద్ధతి. ఇలా అయితే మాకు కుదరదు మేడం, నోట్స్ చెప్పకపోతే ఎలా? నోట్స్ ని బట్టి బట్టి రాసేయడమేనా? ఇక నుంచి అది కుదరదు. ఏదో సినిమాలో బాబు మోహన్ చెప్పినట్టు ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రమే నేను అడుగుతాను. ఆ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ మీరు సైన్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఇంత పెద్ద బాల్ ని క్లాక్ లో ఎప్పుడు వాడలేదు. ఇంత ఏం మ్యాజిక్ చేస్తుందబ్బా? నేనైతే ఎప్పుడు చూడలేదు. అందరూ ఈ ఫ్లవర్ వాస్ ని చూడండి. ఫ్లవర్ వాస్, దీన్ని నేను ఎక్కడ పెడుతున్నానో గమనించండి. అయ్యయ్యో, ఇదే ఎక్స్పెరిమెంట్ నా మొహం మీద చేయనా? నా మొహం పగులుతుందో లేదో చూద్దామా? అయ్యో, ఆపండి మీ డ్రామాలు. నాకు సైన్స్ మీద నమ్మకం ఉంది, మీకు సైన్స్ మీద నమ్మకం వచ్చేలా చేయడమే నా పని. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ పెండ్యులం ఫ్లవర్ వాస్ ఎందుకు తగిలింది? అదే పెండ్యులం నా మొహానికి వచ్చి ఎందుకు తగలలేదు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి చెప్పకపోతే మీ తల వేయి ముక్కలవుతుంది. లైబ్రరీలో తిరుగుతారో, గూగుల్లో వెతుకుతారో, ఐ వాంట్ ది ఆన్సర్స్. ఓకే మామ్. సో స్మార్ట్ కిడ్, మళ్ళీ స్మార్ట్ అవుతున్నాడు అన్నమాట. Yes మామ్. మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే మామ్. సురేప్ అందరితో పాటు నువ్వు కూడా నీ ఆన్సర్ చెప్పు. నీ ఆన్సర్ కరెక్ట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఓకేనా? ఓకే మామ్. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, సీ యు టుమారో. Thank you.
చదవడం ఒకటే కాదులే, ప్రశ్నించే గుణమే ఉంటే ప్రతి బదులు పాఠమే, కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే, కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే. సైన్సే నిన్న నేడు, సైన్సే రేపు మాపు, సైన్సే మన డైలీ లైఫ్, సైన్సే సైన్సే నువ్వు నేను, సైన్సే నీలో నాలో, సైన్సే నిన్ను మన్ను, సైన్సే. ఇది స్కూలా సర్కసా? చదవంటే ఆటలైపోయింది, వచ్చి 4 రోజులు కాలేదు, స్కూల్ మొత్తాన్ని చెడగొట్టేసింది. ఎవరి మీదండి తెగ మండిపోతున్నారు? అదే వచ్చిందిగా ఆ యచ్చం గారి తాలూకా, క్లాస్ లో ఉండేదేమో తక్కువ, బయట తిరిగేదేమో ఎక్కువ. ఏమన్నా అంటే అదొక కొత్త రకం టీచింగ్ అంటున్నారండి. ఈ రోజైతే మరీ ఎక్కువ చేసిందండి. నా క్లాస్ రూమ్ కి నా పిల్లలకి పాఠాలు చెప్పడానికి నేను వెళ్తే నా క్లాస్ పిల్లలేమో ఆవిడ గారు ఓపెన్ క్లాస్కి వెళ్లారు, తాళ కొట్టేసినట్టు అయిపోయింది. అదన్న ఓ రకం, పిల్లలు స్పోర్ట్స్ క్లాస్ మీద రావటం మానేశారు, సైన్స్ పేరుతో ఏవేవో ఆటలాడేస్తున్నారు. అసలు అదేం క్లాసులు చెప్పడం చెప్పండి, ఆ అమ్మాయిలాగా నన్ను క్లాసులు చెప్పమంటున్నారండి మా పిల్లలు. నేను బిఈడి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి, ఆ అమ్మాయి చదివింది ఆఫ్టర్ ఆల్ డిగ్రీ, చేస్తోందేమో టైంపాస్ టీచింగ్ దాంతో నాకు పోలిక. మేము ర్యాంకర్లమే, పాఠాలు ఎలా చెప్పాలో ర్యాంకులు ఎలా కొట్టాలో మా ఎమ్మెల్యే బాబు చెప్పింది నేనే. ర్యాంకుల సంగతి నాకు తెలియదు కానీ మానస వచ్చిన తర్వాత పిల్లల్లో కొత్త ఎనర్జీ కనిపిస్తోంది, వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు అనిపిస్తోంది. ఏంటండి నేర్చుకునేది? టీచర్లకి మర్యాద ఇవ్వకపోవడం, సరిగ్గా చదవకపోవడమునా? ఇలా చదివితే ర్యాంకులు ఎలా వస్తాయి, పర్సంటేజ్లు ఎలా తెచ్చుకుంటారండి? శ్రీకాంత్ గారు, మీకు మీ 10th క్లాస్లో వచ్చిన ర్యాంకు గుర్తుందా? లేదే. పోనీ, మీకు మీ 10th క్లాస్లో వచ్చిన ర్యాంక్ అయినా పర్సంటేజ్ అయినా గుర్తుందా? గుర్తుండదు. పోనీ, లైఫ్లో ఎప్పుడైనా చదివింది రాసింది అయినా మీకు గుర్తుందా? అది కూడా గుర్తుండదు, ఎందుకంటే అవన్నీ మనం బట్టి పట్టేసి రాసేసి ఉంటాం అంతే. మన చదువులో అంతే, అలాగే మనం చెప్పే చదువులు కూడా అలాగే తయారయ్యాయి. కానీ మానసలా కాదు, పుస్తకాల నుంచి సిలబస్ నుంచి పాఠాలు చెప్పట్లేదు, లైఫ్ నుంచి పాఠాలు చెప్తోంది. అండ్ వాటిని పుస్తకాల్లో ఇరికించలేమని నిరూపిస్తోంది. పిల్లల పరిధిని పెంచుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచే సైన్స్ పాఠాలని తయారు చేస్తోంది. వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉన్నా లేకపోయినా, చదివినా చదవకపోయినా, చివరికి పరీక్షల్లో రాసినా రాయకపోయినా, వాళ్ళ లైఫ్ లో మాత్రం సైన్స్ ఉంటుంది. అర్థం చేసుకుంటే మంచిది, ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అర్ధరహితంగా మాత్రం మాట్లాడకండి, మీకు దండం. మీరు చెప్పింది నాకు అర్థమైంది మేడం, కానీ వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాదంతే, అర్థం కాదు. మానస మేడం లాంటి వాళ్ళు ఒక్కరు నా జీవితంలో ఉండుంటే నేనే ఈరోజు వీళ్ళకి పాఠాలు చెప్పేవాడిని. మీరు ఎంత చెప్పినా ఏస్ట్ మేడం, వీళ్ళకి అర్థం కాదంతే. మార్పు కోరుకునే మీలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ అడ్డే. మీ అందరి మాటలు విన్నాను. మానస ఆ మార్పు మొదలుపెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు, నాకు తెలియక కాదు, కానీ ఈ మొండి వ్యవస్థలో ఆ మార్పు ఎలా వస్తుందో అర్థం కాక, కానీ ఈరోజు నాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మీరా మానస ఐడియాలజీని సపోర్ట్ చేస్తే మన వెంకటేశులు వీడే దాన్ని సమర్థిస్తున్నాడు. మార్పుకి ఇంతకన్నా సంకేతం ఇంకేం కావాలి? ఎండలు పిన్నెల్లు వ్యాపించే ఎన్నో కిరణాలే, జీవంలో మనుగడలని శాసించుతున్న సత్యాలే, మింగిలు కాలుల్లో దాగున్న విన్న చిత్రాలే, పాల పుంతలలో పొదిగి బంతులుగా తిరుగు గ్రాములెన్నోలే, వెలుగులు పంచే విద్యుత్తు కాతులే అందించు చుండలే, నీరు కాలి సూర్యుడే ఆకలి తీర్చే పండించు పంటలే, ఈ ఆనకట్టలే అభివృద్ధికి రూపాలే, నీలోనే ఉన్న అణువులు అన్నీను మెదిలి తీరు తెన్నులన్నీ కూడా సైన్సీగా, సైన్సే నిన్న నేడు, సైన్సే రేపు మాపు, సైన్సే మన డైలీ లైఫ్, సైన్సే. డియర్ స్టూడెంట్స్,
ప్రతి సంవత్సరం ప్రెస్టీషియస్ గా జరిగే అగస్త్య ఫౌండేషన్ సైన్స్ ఫెయిర్ నోటిఫికేషన్ వచ్చేసింది. సైన్స్ ఫెయిర్? సైన్స్ ఫెయిరా? సో ఈసారి మనమందరం అందులో పార్టిసిపేట్ చేయాలని నా కోరిక. Yes ma'am. సైన్స్ ఫెయిర్ కోసం ఎలాంటి మోడల్స్ తయారు చేయొచ్చు మ్యామ్? ఎనీథింగ్ దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్. ప్రయోగంతో పాటు ఉపయోగం, ఉపయోగంతో పాటు ఉత్సాహం కలిగించే మోడల్స్ కావాలి. ఫంక్షనింగ్ మోడల్స్ అయితే ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే మ్యామ్. అయితే అలాంటి వాటి మీద నా ఐడియాస్ నేను ప్రపోజ్ చేస్తాను మ్యామ్. ఓకే. Yes ma'am, చేస్తాం మ్యామ్. నేను హెచ్ఎం గారితో మాట్లాడేసి వస్తాను. సో ఈలోపు మీరు ఐడియాస్ ని ప్రిపేర్ చేయండి అండ్ మోడల్స్ ని ప్రపోజ్ చేయండి. ఓకే. అయితే మనం కూడా మోడల్స్ ని ప్రిపేర్ చేయాలి. నీ ఉద్దేశం మంచిదేనమ్మా, కానీ ఖర్చు, మోడల్స్, ట్రావెల్, ఎక్విప్మెంట్ అన్నిటికీ డబ్బులు కావాలి. మన దగ్గర అంత ఫండ్స్ లేవు. ఖర్చు గురించి ఆలోచించకండి పెద్దనాన్న. ఐ వాంట్ టు డు దిస్ ఫర్ చిల్డ్రన్. నేను స్పాన్సర్ చేస్తాను. నో నో నో, దట్స్ నాట్ రైట్ మానస. ఈసారికి నువ్వు చేస్తావు, మరి వచ్చే సంవత్సరం. చారిటీ కరెక్ట్ పద్ధతి కాదు. ఏం చేస్తే వాళ్ళంతటి వాళ్లే మళ్ళీ మళ్ళీ సైన్స్ ఫెయిర్కి ఇలా వెళ్ళగలరో ఆలోచిస్తే మంచిది. యు ఆర్ రైట్ పెద్దనాన్న. ఎవరో దయ తెలిస్తే కాదు, వాళ్ళు తలుచుకుంటే వెళ్ళగలిగే పరిస్థితి కల్పిస్తేనే ఎంపవర్మెంట్. రైట్. ఐ విల్ ట్రై. ఐ విల్ ఆల్సో ట్రై. ఒకసారి పంచాయతీ పెద్దలను కలుద్దామా? ఓకే పెద్దనాన్న. మ్యామ్, టీమ్స్ రెడీ అయిపోయింది. ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలో ప్లాన్ కూడా రెడీ అయిపోయింది మ్యామ్. ఎస్ మ్యామ్, టీమ్స్ రెడీ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఏంటి మ్యామ్? 10 కోట్లు ఇస్తారా? ప్లీజ్ కామ్ డౌన్. మనం ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళేలా అనిపించట్లేదు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే కావాల్సిన ఫండ్స్ మన స్కూల్ దగ్గర లేవు. అయ్యో, సో ఈసారి వెళ్ళడం కష్టమే. అయ్యో, ఛాన్స్ మిస్ అయిపోయింది మ్యామ్. ఫండ్ రేజింగ్ కి వేరే ఏమైనా దారులు ఉన్నాయేమో ఆలోచిద్దాం. Yes ma'am. మీరు కూడా ఆలోచించండి. అలాగే మ్యామ్. అలాగే మ్యామ్. మన హెచ్ఎం గారు వచ్చారు పంచాయతీతో మాట్లాడడానికి. అందరికీ నమస్కారం అండి. నమస్తే. అగస్య ఫౌండేషన్ వాళ్ళు రాష్ట్రంలోని స్కూల్ పిల్లల కోసం సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. దాంట్లో పిల్లలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా కాంపిటీషన్లో పాల్గొనడం ద్వారా ఎన్నో ప్రైజులు, స్కాలర్షిప్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మన స్కూల్ పిల్లల్ని పంపించడానికి మన వద్ద ఫండ్స్ లేవు. అందుకని పంచాయతీ వాళ్ళు ఏదైనా సాయం చేస్తే మన పిల్లల్ని పంపిద్దామని. అదేంటండి, ఊర్లో అయిన సమస్యలు ఉండగా సైన్స్ ఫెయిర్కి ఎందుకండి డబ్బులు దండగా? ముందు ముందు ఏ సమస్య రాకుండా ఉండేదానికి సార్ పిల్లకాయలు చదివించేదా? వాళ్ళకు కూడా ఖర్చు పెట్టకపోతే ఎట్టా? ఒకసారి ఇచ్చామనుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఇది కూడా మీ పిల్లల చదువు గురించి చేస్తున్నాం కదా సార్. మా అబ్బాయి విక్రమ్ కూడా వీళ్ళ స్కూల్లోనే చదువుతున్నాడు. పిల్లలకు మంచేదో చెడ్డేదో హెచ్ఎం గారికి బాగా తెలుసు. వాళ్ళకి ఏం కావాలో చెప్పడానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మనమేమి ఇవ్వగలమో చెబుదాం. ఎందుకు ఈ వాదనలన్నీ హెచ్ఎం గారు? మీకేం కావాలో చెప్పండి. పిల్లల మెటీరియల్కి అండ్ మిగతా ఖర్చులకి 50,000 వరకు అవుతుంది. మేము పంచాయతీ వాళ్ళం అంత ఇవ్వలేమమ్మా. 15,000 కంటే ఎక్కువ ఇవ్వలేము. మేము చేయగలిగింది అంతే. అంతే అంటే ఎలా? ఉంటామండి. నమస్కారం. ఫండ్ రైజింగ్ కోసం నా ఐడియాని ట్రై చేద్దాం. వర్కౌట్ అవ్వచ్చేమో, అవుతే మంచిదే. షూర్, ఐడియా మంచిదే. వచ్చా జుడుకాన కానీ కానీరా. మా వాడికి నీ ఐడియా తగ్గ నచ్చేసింది. నీకు హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఎవరి హెల్ప్లో ఎవరికి అవసరం లేదు, మీరు వెళ్ళొస్తే చాలు. బాబ్బాబ్, అలా అనుకో. ఇంకో మాట చెప్పు, అసలే మా విక్రమ్ బాబుకి సైన్స్ ఫెయిర్ వెళ్ళాలని ఎంతో ముచ్చట పడుతున్నాడు. ఏదో ఫండ్ రైజింగ్లో హెల్ప్ చేస్తే సీటు కన్ఫర్మ్ అవుతుందని ఆశ. అందుకనే ఇలా. ఎవరి సీట్లో ఎవరికి కన్ఫర్మ్ కావు, అందరూ కలిసి పనిచేద్దాం. ఎవరు ఎక్స్పెరిమెంట్ నచ్చుతుందో వాళ్ళు వెళ్తారు, అంతే. అంతే అంతే. ఏమంటావు విక్రమ్? మొన్న మా నాన్నగారు కూడా పంచాయతీలో హెల్ప్ చేశారు. ఇంకా నీకేమైనా హెల్ప్గా ఉంటే కూడా చెప్పు, ఏదైనా పర్వాలేదు. ఇంకా ప్రయోగాల విషయానికి వస్తే నాకు బోల్డెన్ ఐడియాలు ఉన్నాయి. కలిసి పనిచేద్దాం, ఏమంటారు? ఏమంటారు? సరే, ఈసారి ట్రై చేసి చూద్దాం. సరే, చూద్దాం. ఏక్ నిరంజన్ శిష్య పీనగుల్లారా, జన సమీకరణ ప్రారంభించండి. ఏమైనా పొలిటికల్ ర్యాలీయా లేకపోతే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమమా స్వామి? ఒరే ఏకాస, చంద్రబాబు నాయుడు జన్మభూమి కన్నా నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కన్నా ఎంతో మంచిది మరియు గొప్పది అయ్యరామన్ కార్యక్రమము. ఏమిటో అంత ఘనమైన లాభం రెండు చింతలు. ఏక్ నిరంజన్. ఎస్ ఎస్, ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. రండి బాబు, రండి రండి బాబు, రండి. ఆలో
ఆలోచించిన అందరూ రండి ఆలోచించిన స్వామి కటాక్షం అపారం అమోఘం. లేతగా ఉన్నాడని లైట్ గా తీసుకోకండి. బాల్యంలోనే ఆనందం ఉందని ఎర్లీగా గ్రహించి బాలానంద స్వామి అయిపోయాడు. నేను ఆయన శిష్యుణ్ణి. పేరు ఏకాస. ఉన్నది ఒకే ఒక్క ఆశ, మా స్వామీజీ గారి స్థానంలోకి నేను రావాలి. నా పేరు రెండు చింతలు, ఉండేది రెండే కోరికలు. ఒకటి ఆ ఏకాస గారిని తప్పించాలి, ఇంకొకటి మా గురువుగారి మన్నలు నేనే పొందాలి. మార్కెటింగ్ చేయండి రా అంటే మీ మూర్ఖత వాదలేండి శిష్యులారా. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. రండి బాబు రండి, మా గురువుగారి చిత్తాభస్మంలో. చిట్టాభస్మం అంటే ఆయన చచ్చేకొచ్చేది రా, ఇది చిటికలో భస్మం, ఆయన చేతిలో నుంచి రాల్చేది. అంతే అంతే, రండి బాబు రండి. బూడి తీసుకో, నోట్లో వేసుకో. మోక్షం ప్రాప్తిస్తుంది, విజయం లభిస్తుంది, గ్లామర్ వచ్చింది. ఓ మామ్ ఫట్ 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 ఫట్. ఓ మామ్ ఫట్ ఫట్ ఫట్. ఓ మామ్ ఫట్ ఫట్ ఫట్. తీసుకోండి తీసుకోండి, తొందరగా తీసుకోండి. ఓ మామ్ ఫట్. నెక్స్ట్ ట్రిక్ శిష్యుల్లారా, మరో మాయకు సిద్ధం కండి. ఏక్ నిరంజన్, నీళ్లు దొరకని కాలంలో మీ నోట్ల పాలు పోస్తా, నీళ్లుని పాలుగా మారుస్తా. శిష్య నీళ్లు పట్టుకోరా, ఈ చెంబులో ఏమీ లేదు, ఇప్పుడు నీళ్లు పోస్తే పాలుగా మారుతా. చూసారా నిజాయిని నిగ్గు తెలిసే మంత్రాన్ని చూడండి, మీ సమస్య చెప్పండి మరియు సమాధానం తెలుసుకోండి. రండి రండి. నా ఆవుకు మందు పెట్టి చంపేశాడు స్వామి. స్వామి నాకేం తెలియదు స్వామి, ఆ ఆవు వాతం వచ్చిపోయింది. ఆ వాతం రావడానికి కారణం కూడా మీరు చేసిన చేతబడే స్వామి. సరే ఇలా రానాయనా, చేతబడి చేసిన చేతులు చెమ్మగిల్లితే రత్నవర్ణాలు. సరే స్వామి. ఇదిగో చేతిలో వేసుకో, బరబరా రాసుకో. రారా నా చేతులు ఎరగా. నాకేం తెలియదు స్వామి, నాకేం తెలియదు, నేనేం చేయలేదు స్వామి. కొట్టండి రా వీడిని, ఆవిని వీడే చంపేశాడు. కొట్టేద్దండి. ఇలాంటి మీ మూర్ఖత్వంతోనే ప్రతి ఎదవ వీళ్ళ స్వామి అవతారం ఎత్తుతున్నారు. ఇలా చిన్న చిన్న సైన్స్ ట్రిక్స్ తోనే నమ్మిచ్చి మనల్ని మాయ చేస్తున్నారు. బొట్నవేల్ దగ్గర బూడిద ఒంటల్ని దాచిపెట్టుకుని చేతిలో నుంచి వచ్చిండే దాన్ని గాల్లోంచి వచ్చిందని చెప్పి మాయ చేస్తున్నాడు. ఒక చేతిలో సున్నము, ఇంకో చేతిలో ఫినాఫ్థలిన్ పౌడర్ ని పూసుకొని ఎరుపు రంగును తెప్పిస్తున్నాడు. ఇక చూస్తే లాస్ట్ ట్రిక్, వాటర్ ని పాల్లా మార్చిన చొంబు చూస్తే ఆల్రెడీ పాలల్లో తడిపిన గుడ్డ కనిపిస్తుంది చూడండి. ఫండ్ రేజింగ్ కోసం మీరు చేసిన ప్రయత్నం చాలా గ్రేట్. జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎడ్యుకేట్ చేసిన తీరు బాగా సక్సెస్ అయింది. మనకి 10,000 రూపీస్ వచ్చాయి. ఇది జనాల కాంట్రిబ్యూషన్. అయితే ఈసారి మన స్కూల్ సైన్స్ ఫెయిర్ కి వెళ్ళొచ్చా మ్యామ్? యా తప్పకుండా వెళ్ళొచ్చు. అయితే మేము ప్రపోజ్ చేసిన మోడల్స్ అన్ని తయారు చేసి ఇచ్చా మ్యామ్. మన దగ్గర ఉన్న ఫండ్స్ తో అన్ని మోడల్స్ ప్రిపేర్ చేయడం కష్టం. పంచాయత్ ఫండ్స్ అండ్ మీ ఫండ్ రేజింగ్ అమౌంట్ మొత్తం కలిపినా కూడా అందరి పిల్లల్ని తీసుకెళ్లడం హైలీ ఇంపాసిబుల్. సో మన ప్రిన్సిపల్ గారు ఒక బెస్ట్ మోడల్ ని సెలెక్ట్ చేయమన్నారు. ఎవరి ఐడియా బాగుంది మ్యామ్? అవినాష్ ప్లీజ్ స్టాండ్ అప్. సరిపోయింది పో. అవినాష్ ప్రపోజ్ చేసిన మల్టీపర్పస్ డ్యామ్ మన స్టాఫ్ కి, హెచ్ఎం గారికి, నాకు చాలా బాగా నచ్చింది. కంగ్రాట్స్ అవినాష్. అంటే అవినాష్ ఒక్కడే వెళ్తాడా? యా. నేను ఒక్కడిని వెళ్ళేటట్టయితే నాకు సైన్స్ ఫెయిర్ వద్దు మ్యామ్. ప్రతి ఒక్కరు కష్టపడినారు, అందులో కొందరు కూడా వెళ్ళకపోతే వాళ్ళు పడిన కష్టం మొత్తం వేస్ట్ మ్యామ్. అవినాష్ ఐ లైక్ యువర్ స్పిరిట్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి ప్రాజెక్ట్ కి ఒక టీమ్ వెళ్ళొచ్చు, ఆ టీమ్ లో మినిమం 5 మెంబర్స్ ఉండొచ్చు. నీ ప్రాజెక్ట్ కి ఎలాగూ, సో యూ కెన్ చూస్ యువర్ ఓన్ టీమ్. ఓకే, కంగ్రాచులేషన్. మతానికి పంచాయతీని ప్రజల్ని మెప్పించి సాధించావు. ఫండ్ రైజింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ప్రవేశపెట్టి సక్సెస్ చేశావు. అయ్యో నాదే ఉంది పెద్ద నాన్న, మీ సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరిగేవి కాదు కదా. నాదేముందిరా, ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో యాక్టివ్ గా ఏమీ చేయలేక ఉత్సాహ విగ్రహంలో తయారా. నిన్ను చూస్తుంటే నేను మర్చిపోయిన నా ఆదర్శాలు మళ్ళీ జీవిస్తున్నట్టు. నేను నీకు పద్ధతి గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీ నుంచి కొత్త పద్ధతులు నేర్చుకున్నాను. మా ఫ్రెండ్తో మాట్లాడాను, మీరు మోడల్స్ తయారు చేసుకోవడానికి గెస్ట్ హౌస్ ఉంది, వెళ్ళి సక్సెస్ఫుల్గా తిరిగి రండి. ఆల్ ది బెస్ట్. థాంక్స్ పెద్ద నాన్న. ఫస్ట్ టైం నేను స్కూల్లో చూసినప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు, బట్ సీరియస్లీ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ మానస, అండ్ టుడే నువ్వు పిల్లల్ని ఇన్స్పైర్ చేసి సైన్స్ ఫెయిర్ కి తీసుకెళ్తున్నావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ.
నాకేం తెలియకపోవడమే నా అడ్వాంటేజ్ అనుకుంటా. దానికి తోడు మీ అందరి హెల్ప్ ఉంది అంతే. నిజమే, మార్పు అనేది సిస్టమ్ బయట నుంచి వస్తుంది. అండ్ అమాయకంగా అయినా సరే మన నమ్మకాన్ని బలంగా నమ్మితేనే విప్లవం అయినా సాధించవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అవినాష్ సైన్స్ ఫేర్కి వెళ్తాడట? సైన్స్ లో పాసే కాని వాడికి సైన్స్ ఫేర్ ఎందుకంట? సైన్స్ ఫేర్ కాల్సిన ఫండ్స్ అన్ని నా ఐడియాతోనే చేశారు. స్కూల్ మొత్తంలో నా మోడల్ సెలెక్ట్ అయింది. నాది కూడా. నువ్వు ఉండవే. స్కూల్ మొత్తంలో వీడి మోడలే సెలెక్ట్ అయిందట. అయినా ఒక ఎగ్జామ్లోనే కదా ఫెయిల్ అయింది. అంత మాత్రాన జీవితంలోనే ఫెయిల్ చేస్తారా ఏంటి? ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది నాన్న. నాకు కూడా. సరే, వెళ్లే ముందు చెప్తే ఖర్చులకు డబ్బులు ఇస్తాను. హ్యాపీనా? ఏంటి మేడం లేట్? మ్యామ్, ఈ టైంకి అవినాష్ ని బయట ఉండమన్నాం కదా. మేడం, నన్ను వెళ్ళి చూసిరామంటారా? మీరు ఆగండి, నేనే వెళ్ళి చూస్తా. నేను అన్నయ్యతో వెళ్తా. వాడు వెళ్ళేది సైన్స్ ఫేర్ కి, సినిమా కాదు. సైన్స్ ఫేర్ కి నేను అన్నయ్యతో పాటు వెళ్తా. నా బంగారు తల్లి కదూ, నిన్ను షాపింగ్ తీసుకెళ్లి బోల్డ్ అండ్ బొమ్మలు కొంటాను. చూడండి మేడం, ఈ రాక్షసి నా మాట వినటం లేదు. రాత్రి బ్యాగ్ అంతా సర్దుకొని కూర్చుంది. అమ్మ చెప్పింది వినొచ్చు కదా అక్షర. సైన్స్ ఫేర్ కి పెద్ద పిల్లలు మాత్రమే వెళ్తున్నాం. నాకు సైన్స్ ఫేర్ వద్దు అన్ననే కావాలి. నేను అక్కడ పార్టిసిపేట్ చేయను, చేస్తున్న అందరిని ఫోటోలు తీస్తా. ఓకే, మనం నెక్స్ట్ టైం వెళ్తాము. ఈసారికి కార్ చిన్నగా ఉంది కదా, అందులో ప్లేస్ ఉండదు కదా. నేను మా అన్న ఒళ్ళో కూర్చుంటే నాకు ఎక్స్ట్రా ప్లేస్ ఏం వద్దు. సరే, రానివ్వండి మేడం. మీకేం అభ్యంతరం లేకపోతే నేను తీసుకెళ్తాను. నాకు అభ్యంతరమా? మిమ్మల్ని ఏం ఇబ్బంది పెడుతుందోనని ఆలోచిస్తున్నాను. అమ్మ అలా అంటే నా కోపం వస్తుంది. అక్షర ఇస్ ఎ గుడ్ గర్ల్, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. ఓకే ఫైన్, వెళ్దాం పద. నీకు కావాల్సినవన్నీ సర్దుకున్నావు. మీ అక్కతో పెళ్లి నా ప్రాణాలకి వచ్చినట్టుందిరా. కాస్తో కూస్తో నేలా నేను చదువుకున్నా, ఆ లంపటంతో పెద్ద కుంపడు తెచ్చిపెట్టుకోలేదుగా. నువ్వు ఎలా అనుకుంటే అలానే బావా. అయినా ఈ గూడెంలో నాలా గెచ్చుకునేదైతే ప్రయోజనం లేదు బావా. ఈ పెద్దోళ్ళున్నారే, ఇక్కట్టు బాటు కనికట్టు అని వాళ్ళ మాటే నెగ్గించుకుంటారు. కాబట్టి నువ్వు ఎలా అంటే అలానే. నువ్వేమనుకోవట్లేదా బావా, గుడిలో మాత్రం అది ఎక్కిస్తా ఇది ఎక్కిస్తా గట్టెక్కిస్తా అన్నావు కదరా బావా. గట్టెక్కిస్తా బావా? ముందు దేంట్లో మునగాలో తెలిస్తే గట్టెక్కడం ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ముందు ముంచని ముంచుతావా? దుర్మార్గుడా. అంతేలే బావా, వాళ్ళకి తెలియక నీకు తెలియక అసలు నేనేర్చాలో నాకు అర్థం కాక ఏదైతే అది. నిన్న జరిగింది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ బావా చెప్పిన మాటలు పదే పదే వెళ్ళేసుకో. విషయం నీకే అర్థమవుతుంది, గమ్యం గోచరిస్తుందిరా లింగరాజు. ఓహో, బానే చెప్తున్నారే. ఓబులేచుడి మీద ఆనా? ఈ పెట్టకు నేనే పుంజినట్టుగా నాయక. అడుగుదు నన్ను గొట్టి తెచ్చినా, మిరిమిని చేసినా, ఓ గూడెమంతా భోగం చేసినా, ఇప్పుడేంది మాట మారుతా ఉండావే? ఇదేమైనా బాగున్నదా? నేను మాట మీదనే ఉండా. మాట మేరకూడదనే, మాట పడకూడదనే బాబా అని కూడా రమ్మని చెప్పినా. అన్నీ బాబాకి ఏరుక కదా. ఓహో, అయ్యదేవర పలుకు, ఓబులేశ్వర స్వామి పలుకు. మాట మాటే కట్టుబాటు కట్టుబాటే. నీ సొదంది చెప్పరా లింగరాజు. సొద కాదు బాబా, ప్రేమ రుద. త్రినేతిని ప్రేమించిన మనవాడికే మనసిచ్చిన ఇదే మాట బాబా కాడ పలికిన. ఆహా,
పలికే ముందు నేను ఒకరు ఉన్నానని తెలీదా? అడవి దున్న మాసం ఆబలంగా తిన్న రోజు గుర్తురాలేదా? తినే తినాదని తెలీదా నీకు? ఇద్దరు పుంజులు ఎట్ట జగడం ఆడితే మానం పోయేడుది మా పెట్టదే. సర్దుగుండండి, స్వామి బాబా సామరస్యం చేస్తాడు. చేస్తాం చేస్తాం, సామరస్యం చేస్తాం, సమాధానం చెప్తాం. అయ్యదేవర పలుకు, ఓబులేశ్వర స్వామి పలుకు. అయ్యా పలికాడా మీ స్వామి? సర్దుగుండు బావా నువ్వు. నువ్వు ఎట్లా అంటే అట్లనే బావా, అక్కన చేసుకోకుండా బావా బావనే కదా. అయ్య పలికిండు, ఈ పెట్టకు ఏ పుంజు కావాలో తెలుసుకోవాలి. ఏం చెప్పింది? త్రినేత్రికి ఇద్దరు పుంజుల మీద సమంగా మోజుందట, ఇప్పుడు ఏం చేసేది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆడికి పోతుందో, ఈ బాబాగాడు ఏం మతలా చెప్తాడు? అట్టయితే సంకటమే. సరే, సంకటంలో శివుడే దారి చూపిస్తాడు. ఇద్దరు పుంజులు కొట్లాడాల, ఎవరు గెలిస్తే వాళ్ళదే పిట్ట. అడవి దున్నిన వేటాడిన కన్నెప్పకు పోటీగా లింగరాజు ఇంకేదో చిత్రాన్ని ఏటగా తెస్తే గాని ఈ తగువు కానేరదు. సిద్ధమేనా లింగడు? ఆ చిత్రం మీద కొంచెం వివరంగా చెప్తే మావాడు వేటకు బయలుదేరుతాడు. బావా, చిన్నప్పటి నుంచి కోళ్ళని కుక్కలు తప్ప దేని వేటాడలేదు బావా. అడవిలో విచిత్రాన్ని వేటాడమని వాడు, అదేమో చెప్పమని నువ్వు, మీ అక్క కోసం బాగా ఇరికిస్తున్నారా? అర్థం చేసుకోమంటే అపార్థం చేసుకుంటున్నాయని బావా. నేను నీ మంచికే అడుగుతున్నా, నేను మేనేజ్ చేస్తా కదా. పోటీ అంటే పోటీనే, పెట్ట కోసమైనా పుంజు కోసమైనా సత్తా చూపించాల్సిందే. అంతే అంతే. ఓబులేశ్వరుని మీద ఆన. అవును అవును, మీరు మీరు ఓకే అనుకుంటే కాదు, ఇక్కడ నాకు కొంచెం క్లారిటీ కావాలి. అయినా ఏంటి చాల్సం నాకు అర్థం కాదు. ఇంతకేంటి ఆ విచిత్రం చెప్పండి. అయ్యదేవర సంకేతం ఇస్తాడు కానీ సవివరంగా ఏది చెప్పడు. నువ్వు తెస్తే గానీ ఆ చిత్రం మాకు తెలవదు, నువ్వు వేటాడితే గానీ ఆ చిత్రం మాకు గోచరించదు. నువ్వు కానుకుపోయి కార్యం సాధించారా లింగడు? ఇది మరీ విడ్డూరం, దేని కొట్టాలో తెలియక అడవిలో దేవులాడుతూ పోవాలా? నేను కదా బావా, దాని చూసుకుంటా. ఏ రాబా, నువ్వు రాని చూసుకుంటా. ఏ రా. లింగరాజ్ అంటే మోజన్ మీ అక్క ఒక్క మాట చెప్తే ఇన్ని కష్టాలు వచ్చిండే కాదు కదా. మా అక్క చాలా తెలివైంది బావా, అది సేఫ్ గేమ్ ఆడుతుంది. అయితే నువ్వు లేకపోతాడు, నాకు తెలుసు కదా దాని గురించి, నువ్వు రానని చూసుకుంటా. అంతే అంటావా? నువ్వు రా బావా. అయినా పోయేది ఎక్కడికి, చేసేదేంటి? ఈ అడవిలో ఏ విచిత్రాన్ని పెట్టాడాలి ఇప్పుడు? నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది బావా. ఇంతైంది విచిత్రమైంది, అందమైంది, అద్భుతమైంది, అన్నీ కలిపి ఒక పక్షి ఉంది. దాన్ని సామాన్య మానవులు వేటాడరు, దానికి నువ్వే కరెక్ట్. ఇది సొల్యూషన్లా లేదు బావా, ఇంకో కొత్త సమస్యలా ఉంది. నన్ను నన్ను నమ్ము, నేను చూసుకుంటా. నీ పెళ్ళి చేస్తాను పద. పక్షి ఇక్కడే ఉందిరా లింగరాజు, పదా. వీడు మళ్ళీ ఎక్కడ ఎక్కిస్తాడు? అదిగో అరుపు, అదే ఆ పక్షి. ఇప్పుడు అదే మన విచిత్ర వేట. ఏంట్రా అది? విషబ్బానల్వా, ఇందులో చూదినామనుకో, పక్షి మటాష్ సింపుల్. అయ్యదేవరు బావా, అయ్యదేవరు. ఇట్స్ మై ప్లెజర్ బావా. ఓకేనా?
బావా చూడు చూడు, ఈ పిట్ట మిస్ అయితే ఆ పిట్ట మిస్ అయినట్టే. శబాస్ బావా, రాదు రాదు అంటావు కానీ నువ్వు తలుచుకుంటే పుల్లనే వేసేయగలవు. ఊరుకో బావా, నువ్వు పిక కలిపితే కనీసం 5,000 రావు. పట్టుబడితే 7 సంవత్సరాలు జైలు కూడా, బిచ్చిప్పకుడు ఫ్రీ. అదేంటి, ముందే చెప్పాలి కదా బావా. నెమలి జాతీయ పక్షి బావా, ఫారెస్ట్ ఆఫీసర్కి విషయం తెలిసిందనుకో మన ఈకలు వీక్తరు. పాయింటే, కానీ పట్టుబడితే అని పాయింట్ లాగేగా తడ మొదలైందిరా. టెన్షన్ ఎందుకు బావా, ఆనవాళ్ళు లేకుండా చేసాం అనుకో ఆధారాలుండవు. మూడో కంటికి తెలియకుండా తీసుకెళ్ళామనుకో త్రినే త్రినేది మందు ముక్క నాది. ఈరోజు నుంచి సల్మాన్ ఖాన్ బావా నువ్వు. అంతే అంట బావా. బావా ఎవరో ఫోటో తీసిన పద పద పద. ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓకే స్వీట్ హార్ట్స్, ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వండి. డిన్నర్ అయ్యాక ప్రాజెక్ట్ మెటీరియల్ ని రెడీ చేద్దాం. ఓకే మ్యామ్. రే మన మస్కిటో బట్స్. Yes ma'am. Project ki sambandhinchina material ni careful ga ready cheyandi. Okay na? Na okka material e kaadu ma'am. Andru material techukunnam. Ee science fair lo chance isthe andru prove chestuntam. Yes ma'am. Man roju vaade chin chin nosulthone pedda pedda projects ayy chesam ma'am. Low cost high impact. Very good thinking. I am impressed. Come on, let's go. Adupada. రే అవును, అవినాష్ మన అపోనెంట్ అయినా వాడికి సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటావా? బహుశా మన జీవితంలో ఇదే మొదట మంచి పనేమో, ఆలోచించు. అయినా అవినాష్ ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత మనల్ని అవాయిడ్ చేయాలి కదా. కానీ అవాయిడ్ చేయలేదు. మనం తెచ్చుకున్న మెటీరియల్స్ ఉపయోగపడతాయని చెప్పింది అవినాషే కదా. కదా, మనకి డౌట్ ఎందుకు వచ్చింది? అదంతే, కొన్నిటి కారణాలు ఉండవు. నాకే తెలుసు అని అడుగుతావు. భయపడరా అసలు, అమ్మో ఇప్పుడు భయపడతారా? నా చేతులుంది, ఎవ్వని ఎట్లా నరుకుతున్నా తెలియదు. వెళ్ళిపోండి. అక్షర ఎవరు వాళ్ళు? దొంగల్లో బూచోల్లో. స్టాప్ ఇట్ అక్షర, మ్యామ్ సీరియస్ గా అడుగుతుంది. నేను సీరియస్. వాళ్ళు దొంగల్లో బూచోల్లో నన్ను ఎత్తుకొని పేకొని వచ్చారు. వాళ్ళను చూసావా? చూడలేదు. మీరు? చూడలేదు మ్యామ్. మీరేం చేస్తున్నారు ఆ టైంలో బయట? అంటే అలా చల్లగాలి కోసం. నువ్వు? నేను నేచర్ని కెమెరాలో క్యాప్చర్ చేయడానికి వెళ్ళాను. ఇలాగే ఆ బూచోలను కూడా కెమెరాతో క్యాప్చర్ చేసిందేమో. అది లై వీళ్ళెవరు? వీళ్ళని ఇప్పుడు ఫోటో తీసింది నాకు అర్థం కావట్లేదు. ఈ ఫోటోలు ఎక్కడ తీసావు? ఏమో
నీకు తెలియకుండా నీ కెమెరాలోకి వచ్చేసాయా? మేబీ మనం స్నాక్స్ తినేటప్పుడు చేసిందేమో. అయిండొచ్చు. వీళ్ళని చూస్తే గుర్తుపడతావా? ఏమో. ఆయన అక్షరకి ఫోటోలు పిచ్చేంటి? ఏమో మ్యామ్, దానికి చిన్నప్పటి నుంచే ఫోటోలు పిచ్చింది. మ్యామ్ మళ్ళీ వాళ్ళు వస్తారంటారా? ఏమో రావచ్చు, మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బా వాచ్మెన్ ఆడడం వచ్చిండు, లేకుంటేనా? ఏమోరా, మనం విషయాలు ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. బావా, ఆ ఫోటో దొరికిందంటే నువ్వు నేను జైల్లో వండుకోవాలి తెలుసా నీకు? అయినా మా అక్క పెళ్ళేడు బావా, నా సాగుకు వచ్చింది. ఏయ్, సిగ్గుందారా నీకు? నువ్వు నన్ను ఇరికించి నువ్వు ఇరుక్కుపోయి పెంట పెంట చేసావు, ఇప్పుడు ఆ వాచ్మెన్ గారిని ఏం చేయాలో అర్థం కావట్లేదురా. బా బా, నీ అక్కకి నీ పెళ్ళికో దండవరా, నేను పోతా వదిలేరా. బా బా బా, ఫోటో బావా. చిన్నప్పటి నుంచి అది ఏదో గొడవ పెడతానే ఉంటది మ్యామ్. అగ్గి పెట్టుందా? ఉంది. సైలెంట్ గా ఉండండి. అయ్యో, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలియదా? తెలియదా? అడగ్గానే అగ్గి పెట్టిచ్చేస్తావా? దాదా ఒక్క దెబ్బకే పడిపోయినాడు చూసినావా? ఎంతే వచ్చి చిత్రంగా చిక్కినాతో క్రిమినల్ పని చేస్తున్నావు బావా నువ్వు. ఇవన్నీ చేయకపోతే మా అక్కతో కాదు నాతో కాపురం చేయాల్సి వస్తుంది జైల్లో. ముందా గువ పెట్టి దగ్గర కెమెరా తీసుకోవాలి, దొరికినమంటే సచ్చినమే. అది ఎక్కడుందో తీసుకొస్తా మ్యామ్. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అక్షరా, కళ్ళు మూసుకొని దుంకేయ్. ఆహా, నాకు భయంగా ఉంది.
నేను కాపాడతా. అక్షర అక్షర ఏది? ఏం కాలేదు కదా, ఏం దెబ్బలు ఏం తాకలేదు కదా. అన్నే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. నేను వెళ్ళి అక్షరం తీసుకొస్తాను. మీకేం కాదు, మీరు ఇక్కడ ఉండడమే సేఫ్. బీ బ్రేవ్ ఓకే అవినాష్, చూసుకో. సరే మ్యామ్. ఇప్పుడు గనక మనం గోల చేసామనుకో మ్యామ్ కి రిస్క్. సో లెట్స్ బి క్వైట్ అండ్ వెయిట్. మేడం ఇప్పుడు మా దగ్గర ఉందిరా, మర్యాద కెమెరాలో ఉన్న చిప్పిచ్చి పట్టుకెళ్ళండి. వినిపిస్తుందా మీకే? రే ఆ చిప్పాలకి ఇచ్చేసి మన మేడం మనం కాపాడుకుందాం రా. ఆ చిప్పిచ్చేస్తే మేడంతో పాటు మనల్ని కూడా బంధించేస్తారా? ఇలాంటి డేంజరస్ గాలతో ఎలా డీల్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆలోచిద్దాం. ఫ్రెండ్స్, సైన్స్ అంటే ఆ డెఫినేషన్ ఎందుకు ఇప్పుడు? మానస మ్యామ్ సైన్స్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? సైన్స్ అంటే జీవితం, సైన్స్ అంటే ప్రపంచం, జీవితాన్ని తెలుసుకోవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. అయితే ఏంటి ఇప్పుడు? అంతేకాదు, సైన్స్ అంటే జీవితాన్ని కాపాడుకోవడం కూడా, ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు తెలివిగా ఎదుర్కోవడం కూడా. ఎస్, మన మ్యామ్ ని కాపాడుకో, కానీ వాళ్ళ కండిషన్స్ లోబడి కాదు, సైన్స్ తో లోబర్చుకోను కదా. నువ్వు సరిగా చెప్పావా? వాళ్ళు సరిగ్గా విన్నారో లేదో నాకేం తెలుసు, అయినా ఈ చీకట్లో ఎక్కడున్నారో ఏంటో నేనైతే గట్టిగా అది చెప్పా. రావట్లేదా? రావద్దని కట్టింది. లే సైలెంట్ గౌండు. నాకు కావాల్సింది మీ మేడం కాదు, ఆ కెమెరా, ఆ కెమెరాలో ఉన్న చిప్పు. ఆ చిప్పు మా బావని తీసుకొని వచ్చి మీ మేడం తీసుకొని వెళ్ళండి. సరే మీ వాణి పంపిస్తున్నాం. దొరికా
ఏమైంది? అయ్యో, అరే పిచ్చి పిల్లలారా, దీంతో షాక్ కొట్టేది కాదురా. దోమలకరా. కెమెరా బా మళ్ళెత్తుకోరు బా, పొరాలు నడు నడు నడు. మళ్ళీ బా, ఏమన్నా బర్త్డేనా? జాతీయ పక్షి నిమ్మల్ని ఎవరు వేటాడని ఇన్ఫర్మేషన్తో వెతుకుంటే మీ గురించి తెలిసింది. యు గైస్ ఆర్ బ్రేవ్. ఎంతో ధైర్య సాహసాలు కొర్చి ఈ క్రిమినల్స్ని పట్టించారు. యువర్ ఎఫర్ట్స్ విల్ నాట్ గో వెయిన్. అదరా, ఖాళీ చేతులతో ఎలా వెళ్ళాలి మ్యామ్? మన చేతులే ఖాళీ, మనసులు కాదు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. మన వెనక మన కృషి ఉంది, నమ్మకం ఉంది, గెలవాలనే స్ఫూర్తి ఉంది. ఈరోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం. ఇప్పుడు లోపలికెళ్ళి తెలుసుకుందాం, వచ్చే సంవత్సరం గెలుచుకుందాం. పదండి. అసలు ఇప్పుడే మైతని, చివరి రోజు కాదిది జీవితానికి. జీవితానికి అంతులేని గెలుపు యొక్క రహస్యాలని బయట పెట్టే బంధు వేగ ఓటమన్నది. బెదిరిపోక అడుగు వేయి ముందు ముందుకి, గెలుపు వచ్చే వరకు తోడు ఓటముంటది.
Now I welcome District Collector Smita Garu onto the dais. Now I request Madam Collector to address the gathering. Welcome, ma'am. Good morning, everybody. I must admit, I'm not only happy, but feel lucky to be amongst the future scientists of our country. I highly appreciate the work of Agasthya for International Foundation for the cause of science. Understanding life is understanding science. Bringing science from the labs into our lives is perhaps the need of the hour. And I believe only a generation with scientific temperament and curiosity and innovation can help India become a superpower, a country without hunger, a country with prosperity and vigor. And I strongly believe that a science fair such as this helps achieve this cause in the future. I am aware that the eminent panel here has already finalized the names of winners and are ready to open the sealed envelopes to make the announcement. However, I have an announcement to make before this. On my way to the August function, my officer briefed me about a group of children. Children who not just brought science into their lives, but actually used science to save and conserve life. And I strongly believe that children such as these deserve special acknowledgement in a science fair such as this. May I now invite Team Tarajuvvalu to receive the special prize. Wow! Anami Gilcho! Come on, let's go! అసలు ఇప్పుడే మైందని చివరి రోజు కాదిది జీవితానికి జీవితానికి అంతులేని గెలుపు యొక్క రహస్యాలని బయట పెట్టే బంధు వేగ ఓటమన్నది బెదిరిపోక అడుగు వేయి ముందు ముందుకి గెలుపు వచ్చే వరకు తోడు ఓటముంటది బయట పెట్టే బంధు వేగ ఓటమన్నది బెదిరిపోగా
వచ్చే వరకు తోడు ఓటముండది. దూరమన్నది చేరువవ్వదా, భారమన్నది తేలికవ్వదా, చెమట చుక్కలెన్నో గుమ్మరించగా నింగి చుక్కలైనా చేతి కందవా, కష్టమే ఎప్పుడూ వృధా కాదుగా, నిన్ను దాటి విజయమే ఎటు పోదుగా. అంతులేని గెలుపు యొక్క రహస్యాలని